ఫ్రాన్స్ ఒకవైపున రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిరసిస్తోంది, అమెరికా యూరప్ దేశాలతో కలిసే ఉంది. కానీ దానికి ముందుగా రష్యా ఉక్రెయిన్లతో శాంతి చర్చలు జరిపింది, విఫలమైంది. ఆ తర్వాత కూడా 2-3 సార్లు పిలుపు కూడా ఇచ్చింది, ఫ్రాన్స్ ఎవడూ పట్టించుకోలేదు. టర్కీ కూడా అట్లాగే రాయబారం చేసింది. మొన్న ఈ మధ్యనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ వెళ్ళి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ని కలిసి, మీరన్న శాంతి గురించి మాట్లాడండి, మీ మాటలు వింటది రష్యా, మీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యింది అని చెప్పొచ్చాడు. అయినా అక్కడ రష్యా ఏం పట్టించుకోలేదు, మా దాంట్లో జోక్యం చేసుకునే సీన్ ఎవరికి లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇక ఫ్రాన్స్ సైన్యాన్ని దించుతుంది రంగంలోకి, అంత సీన్ ఉందా, ఇదే పెద్ద చర్చ. ద ఫ్రెంచ్ డిఫెన్స్ మినిస్ట్రీ హ్యాస్ డినైడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్రెంచ్ సోల్జర్స్ ఇన్ ఉక్రెయిన్, హ్యాస్ ఎలిగేట్లీ రివీల్డ్ ఇన్ డాక్యుమెంట్స్ అట్రిబ్యూటెడ్ టు ద పెంటగాన్ అండ్ లీక్ టు రష్యన్ నెట్వర్క్స్. టాప్ సీక్రెట్ పెంటగాన్ డాక్యుమెంట్స్ రిపోర్టెడ్లీ కంటైనింగ్ చార్ట్స్ అండ్ డీటెయిల్స్ అబౌట్ యాంటిసిపేటెడ్ వెపన్స్ డెలివరీస్ బెటాలియన్ స్ట్రెంగ్త్స్ అండ్ అదర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్ప్రెడ్ ఆన్ ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ లాస్ట్ వీక్. కిందటి వారం పెంటగాన్ నుంచి లీక్ అయినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికే దాని మీద అమెరికా దర్యాప్తుకు ఆదేశించినటువంటిది. వాటిట్లలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఆయుధాలు తొలి దశలో, రెండవ దశలో అన్ని దేశాల నుండి కొంతమంది సైన్యాన్ని ఉక్రెయిన్తో కలిపి రష్యా మీద యుద్ధం చేయాలని, అయితే అది గెలుస్తుంటే చేయాలని, ఓడిపోతుంటే కాదు. ప్రస్తుతం అందులో ఫ్రాన్స్ కూడా తన సైన్యాన్ని పెడుతుందన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. అలా లేదు, అట్టండి పెట్టే ప్రసక్తి లేదు, మా సైన్యం ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగదు అంటూ ఫ్రాన్స్ చెప్తోంది ఇప్పుడు.